తిరుపతి నగరంలో వాహనదారులపై పోలీసులు ఈ చలాన వేధింపులు మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుపతిలో 2018 నుండి ఇప్పటివరకు ఈ చలాన రూపంలో 12 కోట్ల రూపాయల జరిమానా విధించారంటే వాహన చోదకులపై ఏ స్థాయిలో బాధుడు జరిగిందో అర్థమవుతుంది. తిరుపతి నగర ప్రాముఖ్యత దృష్ట్యా నిత్యం వేలాది మంది భక్తులు నగరానికి వస్తుంటారు. వీరికి సేవ చేసే ప్రైవేట్ రవాణా రంగంలో వేలాది మంది డ్రైవర్లు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే గతంలో ట్రాఫిక్ పోలీసులు ఆటో టాక్సీలు టూ వీలర్స్ నడిపే వాహన చోదకులు వారికి తెలియకుండానే నిబంధనలు ఉల్లంఘిస్తే అడ్డుకొని జరిమానా విధించేవారు. తద్వారా వాహన చోదకుడికి తన తప్పు తెలిసేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ చలాన జారీ అవుతుంది కానీ అది ఎప్పుడు ఎక్కడ అన్నది తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాదు ఒకరికి జారీ చేయాల్సిన ఈ చలాన మరొకరికి జారీ అవుతుంది. గుర్తించి సరిదిద్దుకోలేని బాధితులు చలానా కట్టి నష్టపోతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎక్కువగా నష్టపోతున్నారు. వారి సంపాదనలో సగం జరిమానాలకే సరిపోవడంతో ఎలా బతకాలో దిక్కుతోచక మదన పడుతున్నారు. వాహన చోదకుల ఇబ్బందులను గుర్తించి సిపిఐ అనుబంధ ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. వాహన చోదకులను వేధిస్తున్న ఈ చలానాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాఫిక్ డిఎస్పీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నెల 26న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా సంసిద్ధమవుతా ఉన్నాం. ఈవేళ ట్రాఫిక్ సంబంధించినటువంటి 12 కోట్లు వసూలు చేస్తామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వలలు మార్తేసి ఆఫ్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం. ఈ 12 కోట్ల రూపాయలు ఈ చలానాన్ని తక్షణమే రద్దు చేయాలి. ప్రజలపై భారం మోపితే మాత్రం తస్మాత్ జాగ్రత్త, కమ్యూనిస్ట్ పార్టీలు ఊరికే చూసుకో ఉండవు అని చెప్పేసి కూడా మేము హెచ్చరిక తెలియజేస్తాం. పట్టణంలో ఆటోలకి టూ వీలర్లకి ట్యాక్సీలకి కోట్లాది రూపాయలు ఈ చలానా పేరుతో పెనాల్టీలు వేస్తున్నారు. అసలు పెనాల్టీ వేసేటప్పుడు ఇక్కడ తప్పు జరిగిందా లేదా అన్నది కూడా వాహనదారుడికి కానీ యజమానికి కానీ తెలియకుండా 12 కోట్ల రూపాయలు ఈరోజు పెనాల్టీ వేయడం, దాన్ని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డిఎస్పీ గారు నరసప్ప గారు ముక్కుపిండి వసూలు చేస్తామని చెప్పడం చాలా దారుణమైంది.